ప్రముఖ నవల రచయిత సినీ డైరెక్టర్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వీరేంద్రనాథ్ ఈ రోజు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ యూత్ ఎంపవర్మెంట్ పై తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో, మెలకువలు మరియు వారి కెరీర్ కు సంబంధించిన సలహాలు ఇవ్వడంతో పాటు జీవితాన్ని ప్రొడక్టివ్ గా తీసుకుని ఆనందించాలన్నారు. బాగా చదువుకోవాలని, సమాజంలో మంచి హోదాను పొందాలని విద్యార్థులకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఎంతో ఆహ్లాదకరంగా జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఆయన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి బహుమతులు పొందారు. వీడు పుణ్యం రాదు. ఈజ్ నాట్ ఎంజాయింగ్ హిస్ డిన్నర్, ఈజ్ నాట్ ఎంజాయింగ్ హిస్ ఫిల్మ్. ఇది సెకండ్ టైం రెండు పెద్దలు మంది వేసిన తర్వాత విడుస్తాడు జరిగిందా. ఈరోజు ఏది తెచ్చావా ముందు, నీ వల్ల నా ప్రమోషన్ పోయింది కదా. మూడో టైం ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు కానీ మనసంతా ఇంటికేదా వెళ్ళడానికి ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్ వచ్చింది, ఎక్కడ పోయింది మొత్తం అన్ని కంప్లీట్ చేసుకో ఆఫీస్లో. ప్రమోషన్ కాబట్టి డిమోషన్ వచ్చింది కాబట్టి జీవితంలో గెలవాలంటే మనం ఏ పని చేస్తే ఆ పని కరెక్ట్గా చేయాలి. గుడికి అయితే మిగతా రెండు మర్చిపో, మందు కొడితే మిగతా రెండు మర్చిపో, ఆఫీస్లో పని చేస్తే మిగతా రెండు మర్చిపో. ఏ పని చేస్తే ఆ పని ఒక పని మీద చేస్తూ ఇంకో పని మీద కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు జీవితంలో తగ్గింది. ఇప్పుడు నేను 5 పాయింట్స్ చెప్తాను, ఈ 5 పాయింట్స్ అంత చెప్పగలరు. ఇప్పుడు నేను చెప్పిన 5 పాయింట్స్ నేను ఒక మాట చెప్పను. ఫస్ట్ నాయకత్వ లక్షణాలు ఉండాలి, రెండు ఇంటెలిజెన్స్ ఉండాలి, మూడు కమ్యూనికేషన్ ఉండాలి. ఇది ఒక మాట చెప్తాను. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ చెప్పాను, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. తర్వాత అమ్మాయిని చెప్పాను స్పెషల్ పాయింట్, అబ్బాయి కాదండి. ఏంటి మార్గం గారు కొనుక్కోవడానికి ఆయన మీరు, మొక్కలు కొనుక్కోవడానికి ఆవిడ. నాలుగు